हाई फ्रेंड्स तेलंगाना शाहूकारी चैनल को स्वागत। यह रेसीपी वे बेसन दोसे दी पिट्टू अटार शनपिंड दोसे अटार इडली दोसे बोर कटेस अपड़क 5 मिनट्स प्रिपेर चुस्कुस्तु मानल कूसे वाले सब्सक्राइब बेल आइकन मर्चिपोद फस्ट ना लास्ट वरक वीडियो स्किप चूँगी प्रासेस मरी ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను। ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసాను। బియ్యం పిండి వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి దోసలు, టేస్టీగా కూడా ఉంటాయి। ఇందులోకి 1 స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను। ఒక స్పూన్ వాము వేస్తున్నాను। శనగపిండి రెసిపీలో వాము వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది, మనకు కడుపు ఉబ్బరంగా కూడా ఉండదు, ఈజీ డైజెషన్ అవుతుంది మనకు। మొత్తం కలుపుకోవాలి, కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసి దోసల పిండిలా కలుపుకోవాలి, కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి। ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు మనం। ఇది టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, చేయడం కూడా ఈజీ। ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి। మొత్తం కలిసేట్టు ఇలా కలుపుకోవాలి బాగా। ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, పిండి మొత్తం కలిసేట్టు కలుపుకున్నాం కదా। ఇందులోకి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి, పిట్టుకు తాలింపు పెడితే సూపర్ టేస్ట్ గా ఉంటుంది। స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను। ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి। ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను, వేసి స్టవ్ ఆఫ్ చేయాలి। స్టవ్ ఆఫ్ చేసి ఈ పిట్టు పిండిలో ఈ తాలింపు వేసి కలుపుకోవాలి బాగా। చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేస్తే। ఇలా మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి తాలింపు, ఆయిల్। ఇప్పుడు చిన్న గ్లాస్ తో పోసుకోవాలి పిట్టు, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి శనగపిండి మిశ్రమము। స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ వేడెక్కాలి। ప్యాన్ వేడెక్కాక ఇలా శనగపిండి మిశ్రమాన్ని తీసుకొని అట్టులా వేసుకోవాలి। అక్కడక్కడ స్పూన్ తో ఆయిల్ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు। రెండు సైడ్ల గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు కాల్చుకోవాలి। చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి। ప్లేట్ లోకి సర్వ్ చేస్తున్నాను, ఇంకొకటి కూడా చూపిస్తున్నాను। చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి, టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి। ఈజీ రెసిపీ। ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు,
కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఆయిల్ రెండు సైడ్ల కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు. ఒక సైడ్ కాలింది చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. అలాగే రెండు సైడ్ల కాలింది, స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. బేసన్ దోశ రెడీ. శనగపిండి దోశ పిట్టు రెడీ. దీనికి చట్నీకి ఏం అవసరం లేదు, ఉప్పు కారం తాలింపు ఉన్నాయి కదా, అప్పటికప్పుడు 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. పిట్టు రెడీ, రెడీ టు ఈట్. మీరు కూడా ట్రై చేయండి, ఇంకెందుకు ఆలస్యం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.